ప్రకాశం జిల్లా చీరాల 20వ వార్డు బందావారి వీధిలో గత నెల 15న 61ఏళ్ల కర్ణాటి విజయలక్ష్మి అనే మహిళపై దాడి చేసి హత్య చేసిన ముద్దాయి తులాబందు సాంబశివరావును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకొని లొంగిపోయినట్లు డిఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు కేసును ఛేదించడంలో సిఐ రాజమోహన్ తో పాటు ఎస్ఐ నాగశ్రీను వేటపాలెం ఎస్ఐ కె కమలాకర్ అద్దంకి స్పెషల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ మహేష్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ముద్దాయి తులాబందు సాంబశివరావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వద్దకు వెళ్లి తాను చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో ఆరే తమకు అప్పగించినట్లు చెప్పారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అభినందించినట్లు తెలిపారు ఈ సమావేశంలో సిఐ రాజమోహన్ పాల్గొన్నారు ఏప్రిల్ నెల 22వ తేదీన ఒక ఒంటరిగా ఉన్నటువంటి విజయలక్ష్మి అనేటి కత్తాయిని అనేటువంటి ఒక ఆడమనిషిని చెప్పడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులలో మే 11వ తేదీన కూడా ఒక ఒంటరి మహిళ విజయలక్ష్మి అనే ఆమెను చంపడం జరిగింది ఈ కేసులలో మన ఎస్పీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొనేసి ప్రెస్టేజ్గా తీసుకునేసి ఈ కేసులను ఎలాగైనా ఛేదించాలనే ఉద్దేశంతో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్లో నేను సిఐ రాజకుమారు సిఐ రోసయ్య అలాగే ఎస్ఐలు నాగసీను తర్వాత వేటపాలెం ఎస్ఐ ఆయన క్రైమ్ స్పెషలిస్టు వేటపాలెం ఎస్ఐ తర్వాత టెక్నాలజీ పరంగా ఎక్స్పర్ట్ అయినటువంటి మహేష్ అద్దంకి ఎస్ఐని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఈ కేసును ఛేదించాలని ఈ రెండు కేసులు ఛేదించాలని చెప్పేసి మాకు అసెస్టివ్ వైటి మేడం గారిని సూచనలు ఇవ్వవలసిందిగా మా సిట్ బృందానికి చెప్పడం జరిగింది విజయలక్ష్మి అనే ఆమెను చంపిన కేసులో మనకు టెక్నాలజీ పరంగా టెక్నికల్గా కొన్ని క్లూస్ రావడం జరిగింది ఆ క్లూస్ మీద అనాలజీ చేసి మన మహేష్ ఎస్ఐ గారు మాకు ఇచ్చిన సమాచారం పైన ముద్దాయిని మేము గుర్తించడం జరిగింది ముద్దాయి పేరు సాంబశివరావు సన్నపు రాధాకృష్ణమూర్తి ఇతను చనిపోయినటువంటి కన్నాటి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ శివరామయ్య గుప్త వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఇంట్లో బాధకుంటున్నాడు అతను గత కొన్ని నెలలుగా ఈమె మీద వ్యామోహం పెంచుకొని వాళ్ళిద్దరూ తరచుగా గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు వాళ్ళ ఎదురుగా ఇళ్లలో ఉండి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇది ఏంటి అనేసి మేము సైంటిఫిక్గా అనలైజ్ చేయడం జరిగింది అనలైజ్ చేస్తే అతనికి మనకి సాక్ష్యాలు కూడా కొంతమంది సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది ఆ సాక్ష్యాలు టెక్నికల్గా ఉన్నటువంటి సాక్ష్యాలు క్రోడీకరించి అతను ఈ నేరం చేశాడనేసి మేము అతని కోసం ప్రయత్నం చేస్తూ ఉండము ఈరోజు అతనే తండ్రి తనగా రెవెన్యూ అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీకాంత్ అది వద్ద పోయి తన నేరాన్ని అంగీకరించి తాను ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకొని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ప్రకారము మేము అతన్ని ఈరోజు అదుపులో తీసుకునేసి విచారించగా అతను నేరము ఒప్పుకున్నాడు ఏమని చెప్పాడంటే ఆ రోజున అతను సాయంత్రం రాత్రి 8:10 ఆమె రెచ్చగొట్టినందు వలన సుఖం పొందాలని చెప్పి ఆమెతో సెక్స్ సుఖం పొందాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లోకి ఆమెతో మాట్లాడుతుంటే ఆమె ఒప్పుకోదు నాకు బాగలేదు ఇప్పుడు వద్దు అని చెప్పి చెప్తుంది కానీ అతను ఆవేశంతో సెక్స్ వలన ఎంజాయ్ చేయలేదంతా ఆమెను బలవంతం చేయబోతాడు ఆమె తిరుగుబాటు చేస్తుంది దాంతో అతను ఆమెను మొదటగా డొక్కల్లో కొడతాడు తర్వాత చెంప మీద కొడితే ఆమెపై గోడ తలుపుకుని కింద పడిపోతుంది దాంతో ఇతను మళ్ళీ ఆమె ఏమన్నా కేసు పెడుతుంది అనేసి భావించి అతను ఆమె యొక్క గొంతు నిలిపి చంపాలని చంపేశాడు ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేసి చేశాడు ఆ విధంగా చేసిన తర్వాత వెంబడే అతను ఆ ఇంటికి తలుపులు గడలు వేసి తాళాలు వేసి ఆ తాళం తెలుపులను బయటకు వస్తా బయట పడవేశాడు ఈ విషయంగా మనకి చాలా ఈ కేసులో పురోగతి సాధించడానికి తోడ్పడిన మన అధికార బృందానికి కూడా ఎస్పీ గారు రివార్డు ప్రకటించారు త్వరలోనే రివార్డు ఇస్తారని చెప్పారు తర్వాత ఇంకొక కేసు ఉంది మొట్టమొదటి జరిగిన కాత్తాయిని మర్డర్ కేసులో కూడా అది కూడా 4-5 రోజుల్లో మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది